పెద్ద మనిషి ఎక్కడ ఆజిపురం ఎవరు ఆజిపురం ఆజిపురం ఎవరు లేరా ఎవరు గెంటేసిల్ కొడుకులు ఎన్ని రోజులు బయటికి వెళ్ళి ఎట్లా ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఎనిమిది పది సంవత్సరాలు అవుతుందా మరి ఏం పేరు మీ పేరు నా పేరు మస్తాన్ మస్తాన్ మరి ఎక్కడ దారి దొరకలేదా ఇక్కడ దొరికింది చెప్తే బాబు కలిసి బాబు కలిసి అయ్యా ఏం పేరు ఈ బాబు ఎప్పుడు కలిసిండు నీకు ఇప్పుడు ఎంత ముందు కలిసి ఇప్పుడే కలిసిండా మరి 9-10 సంవత్సరాలు ఎక్కడ ఉన్నావు నాయన ఇట్లా బయటకు వెళ్ళి మరి ఎక్కడ మరి మీ కొడుకులు బిడ్డలు 10 సంవత్సరాలు అవుతుంది ఒకటి 10 సంవత్సరాలు పోతా 10 కుటుంబాలు ఎందుకు ఏమైనా అంటున్నావు ఏం చేయాలి పైసలా ఎందుకు పైసలు నీ నీ ఇమ్మంటాలి ఎప్పుడు పైసలు ఇంతకుముందు ఏముంది ఏమని చేసింది ఆయన ఇంతకుముందు ఏమన్నా పని చేసేదా వయసు లారీ డ్రైవర్ ఎంతమంది పిల్లలు ఎవరు ఆడోళ్ళు మొగోళ్ళు ఎంతమంది అందరు పెళ్ళిళ్ళు చేసిన ఊర్లో ఆస్తిపాస్తులు ఉన్నాయి ఏమన్నా ఏం లేవు మరి ఇప్పుడు ఏడు కత్తావు మా ఆశ్రమం కత్తావా సచిదాకు ఉంటావా మరి ఇప్పుడు ఇన్ని రోజులు ఎట్లా బతికినావు ఏం బాబు కలిసి ఉంటాడు మరి రోజు పొద్దున్న లేవాలి మంచిగా చక్కగా స్నానం చేయాలి బుక్కడ బో పెడతారు టిఫిన్ ఉంటుంది మంచిగా హాయిగా తినాలి ఓ రూమ్ ఉంటుంది కళ్ళు గిట్ల తాగుడు అలవాటు లేదు అట్లా ఉన్నా కానీ అక్కడ ఉండదు మరి షియకూర కూడా ఉండదు మరి షియలు గియలు దాని తినడం ఉండదు ఇంత దేవునికి మొక్కాలి ఏ దేవునికన్నా మొక్కు అల్లకే మొక్కు దేనికన్నాకే మొక్కు ఇంకెవరికన్నా మొక్కు పోదామా ఇంకా ఆటో తీసుకురా పోను బాస్ ఆటో తీసుకురా ఆటో ఒక ఆటో ఆటో తీసుకురా ఎక్కించుకొని తీసుకో మస్తాన్ మస్తాన్ మీ పేరు ఏడవకి ఎందుకు ఎడతాను ఏ బేబీ గారు కూడా ఉన్నాను ఎన్ని రోజులు అంటే అన్ని రోజులు ఉండొచ్చు నా దగ్గర ఎన్ని సంవత్సరాలైనా ఉండొచ్చు నువ్వు వచ్చేదాకా సాధుకునే బాధ్యత మాది నీ ఇచ్చా నువ్వు పోతే తప్ప మంచిగా మాట్లాడుకుంటూ ఆగి ఉండొచ్చు ఏమేడు 7-8 సంవత్సరం లేదు నువ్వేం కష్టపడి ఏం లేదు భగవంతుడు నీ అల్లే మా దగ్గరికి పంపించింది అనుకో ఎవరు ఈయన దేవుడు మాకు అప్పచెప్పింది కూడా ఆయనే మంచి మంచి వ్యక్తి పాపం ఇంతసేపు నీకు ఇటువంటి వ్యక్తులు ఉన్నారు యువకులు అంటే ఇట్లా పని చేయాలి ఏమున్నదిరా నాయన అని ఊరి మీద పడి తిరగకుండా మంచి పని చేసే వాళ్ళు కూడా ఊరి మీద ఉన్నారు బాగా మంది ఉన్నారు అంతే అంతే ఊరి మీద బాగా మంది ఉన్నారు అందరూ వేరే ఉండరా చూడు నీ గురించి గంట సేపు ఫోన్ చేసి ఉన్నాడు కదా పాపం మంచి తమ్ముడు ఈ తమ్ముడు వల్లనే ఈ తమ్ముడే నాకు ఫోన్ చేసి ఇక్కడికి రమ్మంటే వచ్చిన ఏం కాదు ఏం కాదు ఏం నువ్వు ఉన్న అన్ని రోజులు ఉండొచ్చు నీకు ఏ ఇబ్బంది జరగదు అసలు ఇంత బిడ్డ మంచిగా ఉన్నా అని చెప్పి చెప్పాలి ఈ చెట్లల్లో పాపం దిక్కులేక వచ్చాడు పెద్ద మనిషి దిక్కులేని వారికి దేవుడే దిక్కు అన్నాడు ఆ దిక్కు అయ్యండి ఈ తమ్ముడు ఈయన వెంటనే ఫోన్ చేసి నాకు చెప్పడం వల్ల స్పందించి ఇగో ఈ పెద్ద మనిషిని తీసుకొని పోతున్నాం మాకు వీలైనంత సహాయం రూమ్ ఇచ్చి ఆదుకుంటాం కానీ పెద్ద మనిషి ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు ఏం ప్రాబ్లం లేదు నువ్వు బ్రతికిన రోజులు ఉండొచ్చు నీకు ఇష్టమైన రోజులు ఉండొచ్చు అక్కడ ఏం ఇబ్బంది ఉండదు మీకు ఇప్పుడే మా దగ్గరికి వచ్చినట్టు ఇంకో 10 సంవత్సరాలు బతుకుతాం మంచి హాయిగా భయమే ఉండదు ఏ భూమికి ఎందుకు పర్వాయా పెద్ద మనుషులు మీరు లేకుండా వేరే వాళ్ళు ఎవరెక్కించారు వచ్చింది మీరుంటేనే కదనే మీరు ఉండడం వల్లనే అందరికి జన్మ వచ్చింది మీరు లేకుంటే ఇట్లా పెద్ద మనుషులు ఎవరైనా కావాల్సిందే కదా మంచిగా మంచిగా హాయిగా మంచిగా చక్కగా బట్టలున్నాయా లేకుంటే ఇద్దాం ఏమున్నాయి
పాపం ఈ వయసులో ఈ పెద్ద మనుషులకి ఇన్ని కష్టాలు. ఏడవాది ఏడవద్దు 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 ఏడవాల్సిన అవసరం లేదు. నువ్వు నీకేం కాదు నీకేం కాదు ఏడో ఏడో. ఇప్పుడు నీకు కష్టాలని పోయినట్టే. చదువుకున్నావు మంచిగా చదువుకున్నావు? చదువురాదు. డ్రైవింగ్ చేసేది లారీ. ఈ గోదావరి కనుక వచ్చి ఎన్ని రోజులు అయింది ఆయన? ఇవాళ వచ్చినావా? ఎన్ని రోజులు ఎక్కడ మరి? హైదరాబాద్ హైదరాబాద్ తిరిగినావా? మరి పెన్షన్ ఎక్కడ రాయించుకోలే? మంచిరాల భార్య చచ్చిపోయిందా? ఉన్నదా? 10 ఏళ్ళు అయిందా? అబ్బా బిడ్డ, ఇప్పుడు మరి పెన్షన్ మళ్ళీ పెన్షన్ ఎట్లా నీ బ్యాంక్ లో పడుతుందా? నువ్వే నువ్వే ఖర్చు పెట్టుకోవాలి. అది నీ మందులకు దాని దీనికి 1,000 రూపాయలు కూడా రూపాయలు వాళ్ళు తీసుకోరేడా? నీకే అది మంచి చక్కగా నీకు ఏది కావాలంటే అది బయటికి వెళ్ళదు. బీడీ లీటర్ తాగుడు అలవాటు ఏం లేదు కదా? ఏం లేదు కదా, సంతోషం. ఎందుకంటే ఆరోగ్యం పాడైతుంది నీదే. ఇప్పుడే ఈయన బ్రత కూడా కష్టం. బీపీ ఉన్నదా? టాబ్లెట్లు ఉన్నాయా మరి? ఉన్నాయా? షుగర్? ఓకే సంతోషం. ఎన్ని సంవత్సరాలు ఉంటాయి ఆయన? 70 ఉండడు. అవి 70 ఉండడు. అవును, చూస్తానికి మంచిగా ఉన్న డ్రైవర్ కదా. పాస్పోర్ట్ సౌదీ పోయినావా? 2 సార్లు సౌదీ పోయినావా? అమ్మా, మరి డబ్బులు వస్తాయి కదా నాయన, వాళ్ళకే ఇచ్చినావు ఏంది? ఇప్పుడు ఇది కూడా ఇది ఫేస్బుక్ లో ఎందుకు పెడుతున్నావు అని అంటే, ఎవరైనా ఈ పెద్ద మనిషికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా వస్తే మళ్ళీ ఆయన పాపం దరి చేరుదామనే ఆలోచనతో ఇది లైవ్ చేయడం జరుగుతుంది. వీరిది ఎక్కడ? మంచి మంచిర్యాలా? మంచిర్యాల ఏ ఊరు? కాశీపురం. ఆజీపురం ఆజీపురం ఆజీపురం. ఇలా వీళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి సార్. పాపం ఎందుకు ఈ వయసులో ఆయన ఇబ్బంది పెట్టడము? అందుకే ఈ లైవ్ చేయడము, ఇదంతా సోషల్ మీడియాలో అలర్ట్ చేయడం. మనం మాకు పెట్టడానికి ఏమి ఇబ్బంది కాదు, కానీ ఆత్మీయతకు దూరం అవుతారు కదా పెద్ద మనుషులు. ఆ బాధ కోసం చేసాడు అన్నమాట. ఇగో ఈ తమ్ముడే మాకు ఇంటిమేషన్ చేసింది. ఇగో ఈ తమ్ముడు, ఇగో ఈ తమ్ముడు మంచిగా ఏ పోయినాయి పాడైనాయి అంత కానీ. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. చూసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళకు చెప్పండి. పాపం మీ పెద్ద మనిషికి సంబంధించిన లాజీపూర్ మంచిరాలట. మురళి మురళి మనోహర్ రావు కారు నడిపిన మురళి మనోహర్ రావు లీడరా? ఇగో ఈ అన్న పెద్ద మనిషిని ఆటోలో తీసుకొని పోతాం ఇంకా ఆశ్రమానికి పోదాం. పని లొల్లి పని చేయాలి, లొల్లి పని పా పెద్ద మనిషి. ఏ నడువ చదివి పట్టుకో. ఇంకో విషయం తెలుసా, ఎటువంటి అటువంటి అంటారు మీరు మంచి వాళ్ళు కాబట్టి మీకు మీకు మనోడే అంటారు. ఇది ప్రకృతి ధర్మం, దీన్ని ఎవడు మార్చలేడు. ఇప్పుడు నాకేందుకు ఫోన్ చేయాలనిపించింది నీకు చెప్పు. అదే అంటే నీకు ఆలోచన వచ్చింది, వేరే మీద ఆలోచన. ఎక్కువ కూర్చో కూర్చో. మెల్లగా 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 మెల్లగా. రాండి రాండి రాండి.